ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు కొరకు మరొక వర్తమానం విందామా? హృదయపూర్వకంగా ఆలకించి దీవించబడండి. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 18:1. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ప్రార్థన మనకు విజయాలు తెచ్చిపెడుతుంది. అదే ప్రార్థన జవాబు ఇవ్వకపోయేసరికి విసుగుదనాన్ని కలగజేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి, థామర్ లేన్ అనే ఆయన, ఒక సంఘటన తన స్నేహితులకి ఎప్పుడు చెబుతూ ఉండేవాడట. అదేమిటంటే, చీమ దగ్గరికి వెళ్ళండి, చీమ దగ్గరికి వెళ్ళండి అని. ఎందుకంటే ఒకసారి ఆయన శత్రువు తరుముతుంటే పారిపోతూ ఒక పాడుపడిన భవనంలో తలదాచుకున్నాడట. అక్కడే కూర్చొని చాలా గంటలు గడిపాడట. ఆయన తన నికృష్ట స్థితిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చీమను గమనిస్తూ కూర్చున్నాడట. అది, ఆ చీమ తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కుతుందంట. గమ్యం చేరడానికి అది ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది. అయితే ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో ఆయన లెక్క పెట్టాడు. ఆ గింజ 69 సార్లు ఆ చీమ మోసుకుని వెళ్ళేటప్పుడు పడిపోయిందంట. అయినా కానీ ఆ చీమ తన ప్రయత్నాన్ని మానలేదంటండి. 70వసారి ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగింది ఆ చీమ. ఆ క్షణంలో ఆ దృశ్యాన్ని చూసిన ఆయనకి గొప్ప ధైర్యం కలిగింది. కాబట్టి ఆ పాఠాన్ని ఎప్పుడు ఆయన మర్చిపోలేడు. మనం చాలాసార్లు గతంలో చేసిన ప్రార్థనలకి జవాబు రాలేదన్న కారణం చేత సోమరితనంగా, యథాలాపంగా ప్రార్థన చేస్తూ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మర్చిపోయే పరిస్థితుల్లో ఉంటాం. అలాంటి ప్రార్థనలు మనం చేయటానికి వీలు లేదు. ఎందుకంటే నిజమైన ప్రార్థన మొదటి నుండి చివరిదాకా కొనసాగుతూనే ఉండాలి. ఈ విషయంలో మన ప్రభువుని మనం ఆదర్శంగా తీసుకోవలసినటువంటి వారమైంటూ ఉన్నాం. మనం అడిగింది పొందుకునే వరకు ప్రార్థించటం, దీర్ఘశాంతంతో ప్రభువుని వేడుకోవడం మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఫలితాన్ని సంపాదించే వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. సంగీత విద్వాంసుడైనటువంటి రూబెన్ స్టీవ్ గారు ఒకసారి అన్నారట, సంగీత సాధన నేను ఒకరోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది, 2 రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకి తెలిసిపోతుంది, 3 రోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరీకి హాజరైన వాళ్ళకి తెలిసిపోతుంది, నేను సంగీతన సాధన చేయలేదని అని అన్నాడట. కాబట్టి ఒక మనిషి తను కలిగి ఉన్న నైపుణ్యానికి మెరుగు పెడుతూ ఉండాలంటే సాధన చేస్తూ ఉండాలి. మనం నమ్మకంలోనూ, ప్రార్థనలోనూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోనూ ఎడతెగకుండా ఉండాలి. ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన మానేస్తే ఏమవుతుందో మనందరికీ తెలుసు. ఇదే సూత్రాన్ని, ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం అవలంబిస్తే మనం సర్వశ్రేష్ఠతని సంపాదించుకోగలుగుతాం. డేవిడ్ లివింగ్స్టన్ గారి ఆశయం ఏంటంటే, నా గమ్యాన్ని చేరుకునేదాకా, అనుకున్న దాన్ని సాధించేదాకా నేను ఆగిపోకూడదు, ఇదే నా దృఢ నిర్ణయం అన్నారట. తడబాటు లేని నిశ్చయతతో, దేవునిపై విశ్వాసంతో ఆయన విజయాలు సాధించాడు. కావున దేవుని బిడ్డలారా, అలసిపోతున్నారా, విసిగిపోతున్నారా, వెసారిపోతున్నారా? దయచేసి గమనించండి. ఆసక్తిని కోల్పోవద్దు, పట్టుదలని విడిచిపెట్టవద్దు, విసుగుదనము రానివ్వకండి. విశ్వాసముతో ప్రభువులో కొనసాగండి. ఖచ్చితంగా ఆయన మీ ప్రార్థనలకి జవాబు ఇవ్వబోతున్నాడు. అదే విశ్వాసముతో అంతం వరకు ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక. ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి, విసుగక నిత్యము ప్రార్థించే అనుభవాన్ని, ఎడతెగక ప్రార్థించే అనుభవాన్ని ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండి, ప్రార్థన నిర్లక్ష్యం చేయక, ప్రార్థనలో నాయన నామకార్థ స్థితికి చేరుకోక, ప్రార్థనని అలవాటుగా మార్చుకుని ఆ అద్భుతమైనటువంటి ఫలితాలు చూడగలిగేటట్లుగా వారు నీ సముఖంలో చేస్తున్న ప్రార్థనలకు జవాబు పొందే వరకు విసిగిపోకుండా ప్రార్థించగలిగే అనుభవంలో వారిని నడిపించమని, అట్టి కృప నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకుని పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప, సత్య సమాధానాలు మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.